బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్గత భద్రతా సవాళ్లపై ఈ భేటీలో అధికారులతో చర్చించారు. సమావేశంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్గత భద్రతా సవాళ్లపై ఈ భేటీలో అధికారులతో చర్చించారు. అయితే సమావేశంలో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ భేటీలో ప్రధానంగా ఏ ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుబాటులో ఉన్న అధికారులు తదితర అధికారులు ఎవరైతేనో వాళ్ళందరితో కూడా భేటీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి అంటే ప్రస్తుత భద్రత ఏ విధంగా ఉంది, అదే సమయంలో దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోబోతున్నాయి, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎంత సిబ్బంది ఉన్నారు, ఏంటనే పూర్తి వివరాల్ని అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట ఉగ్రవాదులు తెగబడుతున్న పరిస్థితి, అలాగే వాళ్ళని ధీటుగా ఎదుర్కొంటున్నప్పటికీ కూడా కొంత భారత ఆర్మీ కూడా కొంత నష్టపోతున్న పరిస్థితి కాబట్టి దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి దగ్గర హై అలర్ట్ ఏ విధంగా ఉంది, వీటన్నిటితో పాటు ముఖ్యంగా జల రవాణా ద్వారా కూడా అటాక్ చేసే అవకాశం ఉందని ఇప్పటికే అందుతున్న పక్కా సమాచారం మేరకు అక్కడ కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఏంటనే పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నాన్ని ప్రస్తుతం అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అమిత్ షా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో భద్రత తదితర అన్ని అంశాలను కూడా కూలంకుషంగా చర్చించబోతున్నారు. యామిని, అయితే ఆర్కే సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? అయితే ఈ సమావేశానికి ప్రధానంగా హోంశాఖ కార్యదర్శి తదితర కీలక అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన సమావేశంలో ప్రధానంగా భద్రతకు సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి అనేది పూర్తి రిపోర్ట్ని కూడా ఇప్పటికే తీసుకోవాల్సిందిగా అమిత్ షా అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అధికారులు కూడా దీనికి సంబంధించిన పూర్తి డేటాను తీసుకురావడం జరిగింది. ప్రధానంగా జల రవాణా తదితర మార్గాల ద్వారా ఇప్పటికే ఎంత పోతుంది ఏంటనే పూర్తి సమాచారాన్ని కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా అమిత్ షాకి అందజేయడం జరిగింది. ఇదే అంశం పైన ప్రస్తుతానికైతే సమీక్ష కొనసాగుతోంది. యామిని, అయితే ఆర్కే అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లలో ఎలాంటి భద్రత కల్పించే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా అమర్నాథ్ యాత్ర విషయానికి వచ్చేసరికి ప్రతిసారి కూడా అక్కడ ముష్కర్లు దాడులు చేస్తుంటారు కాబట్టి ఆ దాడుల నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అనేది పూర్తి సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభమైన నేపథ్యంలో అక్కడ భద్రతని ఏ విధంగా ఉంది, భద్రత ఎంత ఫోర్సెస్ ఏర్పాటు చేశారు, ఈ విషయాలన్నింటి కూడా ఇప్పటికే అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. మరింత ఫోర్సెస్ ను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఇప్పటికే అధికారులను సూచించారు. అదే సమయంలో భద్రత పరంగా ముఖ్యంగా అమర్నాథ్ యాత్రలో మళ్ళీ దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నివేదికను బేస్ చేసుకుని ఇప్పుడున్న ఫోర్సెస్ కు అదనంగా మరికొన్ని భద్రతా బలగాలను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. యామిని, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.